రోహిత్ గారు ఇక్కడ. రోహిత్ గారు, అయితే నాది ఒక క్వశ్చన్. యాక్చువల్లీ మీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తారు మూవీస్లో కానీ బయట కానీ, స్టోరీ ఏమో వైల్డ్ అంటున్నారు, ఎట్లా సెట్ అయింది మీకు? అది చూస్తే చెప్పగలుగుతారండి, అంటే పరిస్థితి అది, అది వైల్డ్ అంటే అంటే దానికి ఐ కెన్ నాట్ డిఫైన్. వన్స్ యూ సీ ద ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్. సో టీజర్లో ఫైవ్ క్వాలిటీస్ అన్నారు కాబట్టి పర్సనల్ లైఫ్లో కూడా అవే ఫైవ్ క్వాలిటీసా ఏంటి అసలు, ఇది కామెడీనా లేదంటే? అంటే డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఒక ప్రీ అసంప్షన్ ఉంటుంది కదండి. సో డెఫినెట్గా హౌ యువర్ లైఫ్ పార్ట్నర్ ఉండాలనేది ఉంటుంది, బట్ ఇది కొంచెం క్లిష్టంగా ఉన్నాయి అంతే. రోహిత్ గారు, అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు, ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది, దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిల్మ్ జర్నలిస్టుల కామెంట్ కూడా. సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి, సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్. ఇంతకు ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు, సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్. రోహిత్ గారు, రోహిత్ గారు, రోహిత్ గారు, హలో సార్, హౌ ఆర్ యు సార్? ఐఎమ్ గుడ్ అండ్ మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ రోహిత్ గారు అంటే కనుక కూల్, ఫన్, ఎమోషన్ ఇట్లా చేసినవన్నీ మీ మంచి హిట్లు, సోలో దగ్గర నుంచి జోచ్ తన దొరకు. మళ్ళీ మీ కంబ్యాక్కి ఎందుకు ఒక పొలిటికల్ దాంతో రావాల్సి వచ్చింది? అంటే మైండ్ సెట్ అండి. అంటే ఇప్పుడు సమ్మర్లోనే ఏసీలు అమ్ముతారండి, వింటర్లో సేల్ ఉంటుంది. అవును. సో పొలిటికల్ సీజన్ కాబట్టి ఆ టైంకి దట్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది అంతే. అంటే దానికి పెద్ద క్యాల్కులేషన్లు అన్ని, యాక్చువల్లీ ఈ సినిమాకి ఎక్కువ రోజులు వర్క్ చేసామండి. ఓకే. ప్రీ వర్క్ కానీ వి టుక్ కేర్ అబౌట్ ద కలర్ ప్యాలెట్స్ ఎవ్రీథింగ్. ఆ సినిమాకి ఇంకా ఏంటంటే ఆ సీజన్ కాబట్టి ఆ టైంలో చేయాల్సి వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ డెంట్ వర్క్. మీ ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ శౌర్య, మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడైనా మంచి జోచ్ తన లెట్ సినిమా ఉండబోతుందా? అవసరాలు గారిని అడుగుతానంటే రాస్తారేమో అని సీక్వెల్. అవసరాలు గారిని అడుగుతాను, దానికి సీక్వెల్ ఏమైనా రాస్తారేమో. దానికి కూడా మేము కూడా వెయిటింగ్ అలాంటి సినిమా కోసం. డెఫినెట్గా అండి, శౌర్యతో విష్ణుతో ఎనీ డే మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. భవిష్యత్తులో, భవిష్యత్తులో మిమ్మల్ని ఏదైనా ఒక మంచి పదవిలో చూసే అవకాశం ఉందా మీ నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయడానికి? ప్రస్తుతానికైతే ఇవి చేస్తున్నానండి, ఇవి చేయనివ్వండి ఫస్ట్. ఇది ఈ ట్రాక్ వేరు, ఆ ట్రాక్ వేరు కదా. సో లెట్స్ సీ అండి, దర్ ఇస్ లాట్స్ ఆఫ్ టైమ్. 29కి ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్ అండ్ టైమ్ పర్మిట్స్ 29కి ప్రిపేర్ అవుతున్నారు. మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ, ఇంకా 5 ఏళ్ళు ఉందండి. వచ్చే కాదు ముందు, ఈ రిలీజ్ శుక్రవారం అయిపోతే ఒక గండం గడుస్తుంది సినిమా మీకు నచ్చి. ఫౌండేషన్ ఇవ్వాలి కదా సార్? ఫౌండేషన్ ఆల్రెడీ ఫ్యామిలీ వేస్తారండి, మనం వెళ్ళడమే లేట్. ముందు ఇక్కడ 29 బిల్డింగ్ కట్టేయండి. సో ముందు ఈ సినిమా బాగుండాలి సార్. శ్రీదేవి గారు, హాయ్ అండి, హియర్ I am Babita from Big TV. A big appreciation and a very big congratulations first of all for the coming back to the movies. Chala, so aithe ee cinema first story mi daggariki vachinappudu ante mimmalne anukunnanu ani cheppara lekapothe mi daggariki story vachinappudu meer how excited are you about the story? అంటే నన్నే అనుకున్నారు అని చెప్తారు, అది ఎవరైనా అంతే చెప్తారు కదా. అంటే నన్ను నిజంగా అనుకుని ఆయన స్క్రిప్ట్ రాసుండరు, అది ఇంపాసిబుల్. బట్ దీన్ని నా ముందు వేరెవరినో అడిగారో నాకు తెలీదు, గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆయన్ని అడగాలి, ఇంకెవరెవరిని అప్రోచ్ చేసి తర్వాత వచ్చారు అంటే మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత ఐల్ ఆస్క్ టు ప్లీజ్ అది కొంచెం అడగండి ఆయనని. బట్ అదే నన్ను అడిగినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి, బికాజ్ ఆ క్యారెక్టర్ అట్లాంటిది. అండ్ నేను చెప్పినట్టు నాకు చాలా కొత్తగా అనిపించింది, ఇట్ ఇస్ అ న్యూ డైమెన్షన్, నేనే పర్ఫార్మెన్స్లో చేయడం కానీ ఎవ్రీథింగ్. సో ఐ రియలీ లైక్డ్ వెంకీ డైరెక్టర్ గారు. ఎట్లా అంటే హీజ్ యాక్చువల్లీ నిజంగా వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు తెలుస్తుంది, ఐమ్ షూర్ టీజర్లోనే ఆ గ్లిమ్స్ కనిపించుంటుంది. ఫస్ట్ ఒక న్యూ డైరెక్టర్ లాగా లేరు, దట్ వాజ్ ఐ మీన్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే మొత్తం షూటింగ్ అంత కూల్గా హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్. చాలామంది ఆర్టిస్ట్ మన సెట్ మీద ఉన్నా కూడా అసలు ఒక్కరోజు కూడా హీ డింట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్స్లో కొంచెం తెలుస్తుంది కదా, బట్ అట్లా ఏమీ లేదు, చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా హీ హ్యాడ్ ఇస్ క్లారిటీ, అండ్ ఆయన ప్రజెంట్ చేసిన విధానం నాకు మొత్తం ఆ లుక్ బుక్ చూపించిన, లేకపోతే కలర్ ప్యాలెట్ ఎవ్రీథింగ్, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో 100% ఐ వాజ్ కాన్ఫిడెంట్ నన్ను బాగా చూపిస్తారు అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ.